పాతిగా కేజీలు బియ్యం కాదని మాకు 10 సంవత్సరాలు భవిష్యత్తుగా ఇచ్చే అలాంటి యువత కూడా నిజానికి నిలబడ్డారా పోయినసారి ఎలక్షన్స్లో అన్నది ప్రతి ఒక్క యువకుడు ఆలోచించుకోవాలి. అంటే కేవలం జనసేన పవన్ కళ్యాణ్ బయటకు వస్తే వేలాది మంది లక్షలాది మంది జనం వచ్చి చప్పట్లు కొట్టి వెళ్ళిపోతారా? లేదంటే నాకేంటి స్వార్థం చెప్పండి, నాకేం అవసరం మీ నుంచి? యువత దగ్గర నుంచి నాకేం అవసరం? ఇదే 7 లక్షల మంది 10 లక్షల మంది బిర్యానీ ప్యాకెట్లు పంచకుండా, సారీ సారా ప్యాకెట్లు ఇవ్వకుండా 10 లక్షల మంది వచ్చి అంత గొప్ప కవాతు జరిగితే దాన్ని వదులుకొని చీకట్లో మగ్గిపోతున్న శ్రీకాకుళం తుఫాను దగ్గరికి, హుద్హు తుఫాను టిక్లీ తుఫాన్కి వెంటనే వస్తే మేము కనీసం అంత గొప్ప విజయాన్ని మేము మేము ఆనందించకుండా కూడా వెళ్ళిపోయాం. ఇక్కడి నుంచి కదిలిపోయాం, కరెంట్ లేని చోట్ల ఉన్నాం. ఒకవైపు ఇప్పుడున్న ముఖ్యమంత్రి పక్క రాష్ట్రంలో పక్క జిల్లాలో తిరుగుతూ కూడా శ్రీకాకుళం వైపు కూడా కన్నెత్తి చూడకుండా రాకపోయినా కానీ ఆయన అలాంటి పార్టీని గెలిపించారు, అలాంటి వ్యక్తిని గెలిపించారంటే తప్పు జనసేనది కాదు, గెలిపించిన వాళ్ళకి ఓట్లు వేసిన ప్రజలు అంతే, మంది కాదు తప్ప. ఎందుకంటే మన చిత్తశుద్ధిగా త్రికరణ శుద్ధిగా ప్రజల వైపు నిలబడ్డాను. ఎందుకంటే ప్రజలు మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎందుకంటే నాకు ఇందులో స్వార్థం కోసం నాకేం లేదు. నేను నా సినిమాలు చేసుకుని చాలా బోల్డ్ అంత డబ్బు ఒక్క మాట పడక్కర్లా, కాకపోతే ఇది నాకు నేషనల్ సర్వీస్, ఇది పాలిటిక్స్ అనేది. ఎందుకంటే నేను అంబేద్కర్ గారిని మేము గుండెల్లో పెట్టుకున్నప్పుడు, గాంధీ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలనుకున్నప్పుడు, సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తిని పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలనుకున్నప్పుడు కేవలం నా స్వార్థం కోసం నా పని నేను చేసుకుని సరిపోద్ది, దేశం సర్వీస్ కూడా చేయాలి. నేషనల్ సర్వీస్ జనసేన పాలిటిక్స్లో ఉంది అంటే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ నేషనల్ సర్వీస్ అది. అందుకని మనం మిగతా వాళ్ళకి వెళ్ళిపోయి కాంట్రాక్టర్ డబ్బులు సంపాదించుకోవాలి, మనం అలాంటి నీచంగా మనం చేయలేము. అవన్నీ నాకు నైతిక బలం రాదు. అలా ఆయన చేసినప్పుడు మన పని మనం చేసుకుంటూనే రాజకీయాలు చేయాలి. పాలిటిక్స్ ఇస్ అ నేషనల్ సర్వీస్ అది. సో ప్రతి యువతి యువకులకి పెద్దలకు కూడా నా ఉద్దేశం, నా విజ్ఞాపన ఏంటంటే ఏదో వెంటనే పదవి వీటికన్నింటి కాకుండా ఒక నేషనల్ సర్వీస్గా చూడండి దీన్ని. ఇది చాలా అవసరం. ఇది ఒక స్థానిక ఎన్నికల్లోనే ఇంతపాటి క్రైమ్ తీసుకుంటే, ఇంతపాటికి నేరాలు జరుగుతూ ఉంటే ఎవరు మాట్లాడతారు? స్వయంగా పోలీసులే కూర్చొని బెదిరిస్తూ ఉంటే ఎట్లాగా? పోలీసులు అదుపు చేయాల్సిన వ్యవస్థే వాళ్ళకి అండగా ఉండి, వాళ్ళ తప్పులు పొలిటికల్ వ్యవస్థ చేస్తే, పోలీసులు ఎదురు తిరగాల్సిన పోలీసు వ్యవస్థ వాళ్ళకి అండగా నిలబడితే, కోర్టు ప్రశ్నిస్తున్నా కానీ స్పందించని ప్రభుత్వాలు, ఇంత అస్తవ్యస్తంగా అయిపోయినప్పుడు దీన్ని ఎవరు సరి చేయాలి? దీన్ని మనమే సరి చేయాలి. దీన్ని మనలో అంటే 100,000 మంది భయపడే వాళ్ళు ఉంటారు, కానీ 10 మంది నేను ఇంతమంది ఈరోజు ఇంతమంది ఉన్నారు వీళ్ళల్లో, మిమ్మల్ని అడిగేది కనీసం వింటున్న వాళ్ళు కానీ చూస్తున్న వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ ఒక్కరు కదిలినా చాలు, ఒకరోజున రాష్ట్రం కదులుద్ది, దాని ప్రభావం దేశం మీద పడుతుంది. నేను మిమ్మల్ని కోరుకునేది కూడా అదే. నేను ఈరోజు నేను నిలబడి ఉన్నానంటే దెబ్బలు తిని కూడా మేము నిలబడే ఉన్నాం. సుఖమైన ప్రయాణం చేయలేదు ఇన్ని సంవత్సరాలు. మేము చాలా ఇబ్బందికరమైన ప్రయాణం ఎప్పుడు చెప్పుకోలేదు, ఇంకా నేను నిలబడి ఉన్నాం అని చెప్పడానికి చాలా ఇబ్బంది. నిజాయితీ ఉంటే ఇంత దెబ్బలు ఉంటాయా ఒక మనిషికి? నీతి నిజాయితీలతో ఇంత దెబ్బలు పడతాయి, ఇంత దెబ్బలు తింటామా మనం? అంటే ఇలాగే ఉంటుంది సమాధానం, నాకు ఇదే వచ్చింది, ఇది ఇట్లాగే ఉంటుంది. ఇది తెలియక తెలుసు తెలిసి గుండె ధైర్యంతోనే వచ్చాం రాజకీయాల్లోకి. మనతో పాటు వస్తాం టికెట్లు తీసుకొని కూడా ఆఖరి నిమిషంలో వేరే పార్టీకి వైసీపీకి వెళ్ళిపోతే మనం ఏం చేయగలం? వెళ్ళని రాజోళ్ళని కాదు, ఎక్కడైనా సార్. అంటే ధైర్యం లేదు ఎవరికి, అంటే ఒత్తిడి పెట్టుకొని విలువెళ్ళలాడిపోతున్నారు. నాకు ఇలాంటి వ్యక్తుల సమూహం నాకు అవసరం లేదు. నాకు నిలబడే 10 మంది చాలు. నాకు నిలబడే 10 మంది యువతి యువకులు, నిలబడే 10 మంది ఆడపడుచులు, నిలబడే 10 మంది పెద్దలు చాలు. నాకు లక్షలాది మంది అవసరం లేదు. ఎందుకంటే సమాజానికి నిస్వార్థంగా ఆలోచించే నాయకులే అవసరం అవుతుంది భవిష్యత్తులో. ఈరోజు ఇంతమంది వచ్చారు బయటికి, ప్రతి ఒక్కరు ఎంపీటీసీ దగ్గర నుంచి, జెడ్పీటీసీల దగ్గర నుంచి ఎంపీలు అందరి దాకా కనీసం 100, 150 కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు, అందరూ ఖర్చు పెట్టబోయే వాళ్ళు, ఖర్చు పెట్టిన వాళ్ళు, వీళ్ళందరూ ఏం చేస్తారు? తిరిగి ఖర్చు పెట్టిన డబ్బులు వాళ్ళు పెట్టుబడి. ఇది వ్యాపారం అయిపోయింది. రాజకీయాలు వ్యాపార స్థాయి దాటి ఇది సర్వీస్ స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా జనసేన కోరుకుంటుంది. జనసేన అలా నడుస్తుంది. మనం సాధించింది ఏంటి ఈ 7 ఈ 6 సంవత్సరాల్లో? 7 సంవత్సరాలు అడుగు పెడితే సాధించింది ఏంటంటే, అసలు పార్టీని నడపగలరా, నువ్వు నిలబడగలవా అంటే
నిలబడి ఉన్నాం కాబట్టి ఇంకో 7వ సంవత్సరంలో అడుగు పెట్టాం మనం. ఇది ఒక సుదీర్ఘమైన ప్రయాణం. దీనికి ధైర్యం కావాలి. రాజకీయాల్లోకి ఉండాలంటే ధైర్యం కావాలి, తెగింపు కావాలి. తెగింపు లేని వాళ్ళు, ధైర్యం లేని వాళ్ళు దయచేసి జనసేనలో ఉండకండి, రావకండి. దయచేసి మీరు సుఖంగా ఇంట్లో ఉంటే నాకు చాలా సంతోషం.